శ్రీ గురుభ్యో నమః. పరమ పవిత్రమైన ఆత్మబంధువులందరికీ ఉదయపూర్వక నమస్కారం. నేను మీ కాలభైరవస్వామి. నవంబర్ మాసానికి సంబంధించి కుంభరాశి ఫలితాలు. కుంభరాశి అంటే చూసేవాళ్ళందరికీ డబ్బున్న వాళ్ళలాగా, గొప్ప వాళ్ళలాగా, శక్తివంతుల్లా కనిపిస్తారు. కానీ లోపల మాత్రము అనేక రకాల ఇబ్బందులు, కష్టాలు అనుభవిస్తూ ఉంటారు ఈ రాశి వాళ్ళు. వీరికి తెలిసినటువంటిది ఏమంటే, కేవలం అతిగా నమ్మడం, అతిగా ప్రేమించడం, అతిగా సహాయం చేయడం, ఈ అతి అనేది వీళ్ళ జీవితంలో ఎక్కువ ఉంటుంది. ఈ అతి కారణంగానే కొన్ని రకాల కష్టాలలో కూడా వీళ్ళు ఇరుక్కుపోతూ ఉంటారు, తెలియకుండా మోసపోతూ ఉంటారు, డబ్బు పోగొట్టుకుంటూ ఉంటారు, ప్రతిష్ట పోగొట్టుకుంటూ ఉంటారు. వీరికి నేను నిరంతరం చెప్పేది ఏమంటే, ప్రతి దాని పట్ల అప్రమత్తంగా ఉండండి. మిమ్మల్ని నమ్మించి నమ్మించి 10 సంవత్సరాల పాటు మీ వెనకాల తిరిగి మీకు వెన్నుపోటు పొడిచే వాళ్ళు ఉంటారు. మీ ముందు చేతులు కట్టుకొని మిమ్మల్ని పొగుడుతూ గొప్పగా మాట్లాడి మీ వెనకాల గోతులు తీసేవాళ్ళు ఉంటారు. మీతో మిమ్మల్ని దగ్గర పెట్టుకొని ఆ యొక్క డబ్బును తీసుకొని మిమ్మల్ని మధ్యవర్తిగా వదిలేసి మీ పైన కేసులు, కోర్టులు, చెక్ బౌన్స్ కేసులు ఇలాంటివి కూడా వేయడానికి మీరెవరినైతే గుడ్డిగా నమ్మారో వాళ్ళ వలన మీరు నష్టపోతూ ఉంటారు. మీరు ఇక్కడ అక్కడ ఎక్కడ డబ్బులు తెచ్చి మీరు బాగుపడ్డము, మీ కుటుంబాన్ని బాగుపరచుకోవడం ఉండదు, కానీ ఇతరులు మాత్రం బాగుపడుతూ ఉంటారు. వాళ్ళంతా కృతజ్ఞత లేని వాళ్ళు. ఇక్కడ జాగ్రత్త ఉండండి. మీరు ఎప్పుడూ కూడా ఎవరిని నమ్మకండి. నా చెల్లెములైనా, నా తోడబుట్టినటువంటి అన్నదమ్ములకైనా నేను చెప్పేటటువంటి పరిహారం ఏమంటే, మీ వృత్తిలో కానీ, మీ వ్యాపారంలో కానీ, మీ చుట్టుపక్కల కానీ, మీ చదువుకున్న వాళ్ళైతే మీ కాలేజీలో కానీ, మీ స్కూల్లో కానీ, ఎక్కడైనా సరే కేవలం మీకు చెప్పేటటువంటి పరిహారం, అప్రమత్తంగా ఉండండి, జాగ్రత్త పడండి. మీ కళ్ళతో చూసేదాన్ని మాత్రమే నిజమని గ్రహించండి. అలాగే ఈ యొక్క మాసంలో మీకు ఆర్థిక పరిస్థితి మాత్రము అంతంత మాత్రంగానే ఉంటుంది. అంటే గతంలో మీరు చేసినటువంటి చిన్న చిన్న తప్పిదాలు మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఉంటాయి. వృత్తి వ్యాపారాల్లో ఆటంకాలు ఎదురయ్యి చికాకులు పెట్టే పరిస్థితి ఎక్కువ ఉంటుంది. వివాదాలకు, కోపతాపాలకు దూరంగా ఉండడం మంచిది. ఉద్రేకం పడద్దు. పాత మిత్రుల నుంచి కీలకమైనటువంటి సమాచారాన్ని అందుకుంటారు. మీ దగ్గర నుంచి డబ్బు దొంగిలించిన దొంగలు, ఐపీలు పెట్టి పారిపోయిన వాళ్ళు మీ కంట కనబడతారు. వాళ్ళు మీరు పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తారు. వాళ్ళ వల్ల మీకు కొద్దిగా ఉపశమనం లభిస్తుంది. రావాల్సినటువంటి బాకీల వాళ్ళు మీకు కొద్ది కొద్దిగా డబ్బును ఇస్తూ ఉంటారు. ఉద్యోగంలో మీకు ఇబ్బందులు ఎదురయ్యేటటువంటి పరిస్థితి ఎక్కువగా ఉంది. ప్రతి నిత్యము కూడా మీరు కాలభైరవాష్టకం పారాయణం చేయండి. రోజు కాలభైరవాష్టకం చదవండి. మీ చుట్టూ ఉండేటటువంటి సమస్యలను పోగొట్టుకోండి. కాలభైరవాష్టకం చదవడానికి మంచి సమయము ఉదయం 6 గంటల నుంచి 10 గంటల మధ్యలో, సాయంత్రం 6 గంటల నుంచి 10 గంటల మధ్యలో. 3 మార్లు పారాయణం చేయండి. 3 మార్లు పారాయణం చేసి 3 గుప్పెల బియ్యం తీసుకోండి. నెలాఖరున ఈ యొక్క బియ్యం అంతా కూడా పులిహోర కానీ, ప్రసాదం కానీ తయారు చేసి ఏదైనా దేవాలయంలో అరటి ఆకులలో కానీ, విస్తరణలో కానీ భక్తులకు పంచండి. దీనివల్ల ఈ మాసంలో జపం చేసేటటువంటి ఫలము, మీరు ఈ మాసంలో పంచిపెట్టిన పులిహోర కానీ, ప్రసాదము కానీ వచ్చే నెలలో కూడా మిమ్మల్ని రక్షించి కాపాడుతుంది. ప్రతిరోజు చదవండి కాలభైరవాష్టకం. మీకు ఈ నెలంతా కూడా మిమ్మల్ని రక్షించి కాపాడే రక్షణ కవచమే కాలభైరవాష్టకం. మీరు పూజల కోసం, పురస్కారాల కోసం, రకరకాల అభిషేకాల కోసం డబ్బులు వృధా చేయడం కంటే ఆ డబ్బులను అన్నంగా మార్చి లేని వారికి అన్నదానం చేయండి. అవయవలోపు ఉన్నటువంటి వికలాంగులు ఎవరైతే ఉన్నారో వారికి వస్త్రదానం చేయండి. అంతే తప్ప డబ్బును ఎప్పుడూ దూబరా చేయకండి. ఏదైనా దేవాలయంలోకి వెళ్తే అక్కడ ఆ పురోహితుడికి, ఆ బ్రాహ్మణోత్తముడికి పండ్ల దానం చేయండి. పండ్లను వారికి సమర్పించి వారి ఆశీస్సులు తీసుకోండి. ఈ విధమైనటువంటి పరిహారాలతో కుంభరాశి వారి జీవితంలో ఉన్నటువంటి అన్ని కష్టాలను పోగొట్టుకోవచ్చు. చాలా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి మాసమే ఈ యొక్క నవంబర్ మాసం. అలాగే రాజమహేంద్రవరంలో అఖండ గోదావరి నదీ తీరాన వెలసిన లక్ష్మీ కుబేర స్వర్ణాకర్షణ భైరవ స్వామి వారిని దర్శించండి. ఈయన 9 అడుగుల కల్పవృక్ష కాలభైరవలింగం నుంచి ఉద్భవించిన స్వర్ణాకర్షణ భైరవ స్వామి. ప్రపంచంలోనే ఇప్పటి వరకు ఎక్కడా కూడా నిర్మితం కానటువంటి శక్తివంతమైనటువంటి దేవాలయం. ఈ స్వామివారిని అష్టమి,
పౌర్ణమి, ఆదివారం, అమావాస్య రోజుల్లో మాత్రమే స్వామివారి దర్శనం ఉంటుంది. ఆ రోజులలో స్వామివారిని దర్శించిన భక్తులందరికీ కూడా నాణాలను ప్రసాదంగా ఇస్తారు. ఈ విధంగా ధనాన్ని, డబ్బులను, నాణాలను ప్రసాదంగా ఇచ్చే దేవాలయం ప్రపంచంలో స్వర్ణాకర్షణ భైరవ దేవాలయం ఒక్కటే. ఈ నాణాల కోసం ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది భక్తులు స్వామివారిని దర్శిస్తూ ఉంటారు. అలాగే ప్రతి పౌర్ణమి నాడు కాలభైరవ గురు సంస్థాన మఠం ఆధ్వర్యంలో మంత్రోపదేశ కార్యక్రమం జరుగుతూ ఉంటుంది. ఈ మంత్రోపదేశ కార్యక్రమం అద్భుతమైనటువంటి కార్యక్రమం. మన జీవితంలో ఏర్పడినటువంటి సమస్తమైనటువంటి దోషాలను పోగొట్టుకోవడానికి గురు పరంపర మంత్రం అద్భుతంగా పనిచేస్తుంది. గురు మంత్రం అంటే మన జీవితాన్ని ఉద్ధరించేది. ఈ యొక్క మంత్రోపదేశము ప్రతి పౌర్ణమి నాడు జరుగుతుంది. మీ అందరికీ కూడా స్వర్ణాకాశం భైరవ స్వామి దివ్యమంగళాశీర్వాదం లభించుగాక. శుభం భవతు.